కానీ మేమేమంటున్నాం అంటే దయచేసి మీలాంటి ఒక ముఖ్యమంత్రి దిగిపోతే బాగుంటుంది. మీకు ఆ కుర్చీలో కూర్చున్న అర్హత కూడా లేదని చెప్తున్నాం మేము. విద్యార్థులు చనిపోతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఏదో కారణంతో చనిపోవడం జరిగింది, కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదు. ఇవాళ రీవాల్యుయేషన్ అని మీరు చెప్తున్నారు, కానీ చనిపోయిన వాళ్ళ బిడ్డలకు భరోసా ఇచ్చారా? మేమున్నాం బాధపడద్దు, పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకున్నారా? మినిస్టర్ని రిజైన్ చేయించారా? ఏం చేయించారు మీరు? ఏ ఒక్క మాట మాట్లాడట్లేదు, వాళ్ళకి ఏ భరోసా కూడా ఇవ్వట్లేదు. నేను ఇంకా విద్యార్థులు కూడా చెప్పదలుచుకున్నాను, దయచేసి మీరు అలాంటి పని చెయ్యొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది, జీవితం అన్నది పోరాడాలి, అంతేగాని ఆత్మహత్య చేసుకుంటే ఏం వచ్చేది ఏమి కాదు. దయచేసి నేను అందరికి అప్పీల్ చేస్తున్నాను, ఆత్మహత్యలు చేసుకోవద్దు, ధైర్యంగా ఉండండి, మీ అందరి కోసం మేము పోరాడుతాం. ఇవాళ ముఖ్యమంత్రిని అడుగుతాం, మీరు ఏమి చేస్తారు ఈ విద్యార్థులకి అని అడుగుతున్నాం. ఒకవేళ వాళ్ళకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. మీ యొక్క ప్రాంత నుంచి ముట్టడిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.